मोडी पुण्य मन यात्रा लेट ऐसा मोडी एन पापा जा देशा द्रोहम जो मन राष्ट्रा अन्यायम जाने मनने जगनमोहन रेड्डी गारु మాట తప్పను మడిమ తప్పను ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ 98% నేను పూర్తి చేశాను అని చెప్పేసి ఇప్పుడు సామాజిక యాత్ర పేరుతోటి రాష్ట్రమంతా తిరుగుతా ఉన్నాడు. నేను ఈ సభ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఇది మన్యం జిల్లా, మన్యం జిల్లాలో మన్యం ప్రజలు ఇచ్చిన హామీని మేము నెరవేర్చే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, నువ్వు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్ణపాటి ఆవేశం అంటున్నా చాలా అన్యాయం జరుగుతోంది. ఇక్కడ గిరిజన మహిళల్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళా ఉన్నా కూడా మట్టి పడవల మీద వెళ్ళాల్సి వస్తా ఉంది. దీన్ని ఎంతో పూర్తి చేయాలని చెప్పేసి ఆ రోజులో ప్రశ్నించిన మంత్రి గారిని మంత్రి పదవి వచ్చిన తర్వాత కనీసం నీకు 4 కోట్లు కేటాయించడానికి ఈ గిరిజన బిడ్డలకి చేతులు రాలేదా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంలో ప్రశ్నిస్తా ఉన్నా. 4 కోట్లు కాదు కదా, ఈ రోజు మన ఏజెన్సీ ప్రాంతంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ పేట వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ పిడికిన మట్టేసిన పాపాలు పోలా. 4.5 సంవత్సరాలు అయిపోయింటే పరిస్థితి వచ్చింది. అందుకని అనివార్యంగా అక్కడక్కడ ఇప్పుడు మట్టారని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వెంటనే గిరిజన తండాల్లో గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైతే రోడ్లు లేవో రోడ్లు వెంటనే వెయ్యాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు చాలా మంది ఉపాధి పనుల కోసం పైన చేశారని వచ్చారు. ఈరోజు ఉపాధికి నిధులు తగ్గించేశారు, పనులు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా మంది కార్మికులు ఉన్నారు. నేను రోజు పట్టం నొక్కుతున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నాడు. ఈరోజు బిల్డింగ్ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడతా ఉంటే కనీస వేతనం కోసం నువ్వు ఎప్పుడైనా ఒక్క పట్టణం నొక్కేవా ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈరోజు టీం వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, సిహెచ్ డబ్ల్యూస్ కానీ ఈరోజు 7,000, 8,000, 10,000 పనిచేస్తా ఉన్నారు. ఒకవైపేమో పనులు కదుపులేదు, ఎప్పుడు ఏ ధర ఎంతో పెరిగిందో అర్థం కావట్లేదు. నిన్న నేను మార్కెట్ కి వెళ్తే చిల్లర పట్టుకెళ్తే ఉల్లిపాయ ధర 70 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ధర ఆకాశాన్ని అంటుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరుగుతా ఉంది. కనీసం పనిచేస్తున్నావు, కనీసం వేతనం ఇవ్వండి, కనీసం నువ్వు ఇచ్చిన హామీ అన్న అమలు చేయడా బాబు అని చెప్పేసి అంటే మీరెవరో మాట్లాడటానికి లేదు, ప్రశ్నించడానికి లేదు, కనీసం ధర్నాలు చేయడానికి లేదు. మీరు గనక ధర్నాలు చేస్తే మీ ఇంటి పోలీసులు పంపించి మీ మీద కేసులు పెట్టి అకౌంట్ లో అరెస్ట్ చేస్తా అని చెప్పి చెప్పట్లే కాదు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ మహిళల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి గారు. అంటే ఈ రోజు భయపెడితే బెదిరిస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమాల మీద అడిచిన తర్వాత, నిర్బంధం ప్రయోగించిన తర్వాత ఎక్కడుందో ఈరోజు చంద్రబాబు నాయుడుకి తెలుసు.